సో ఆరోగ్యంగా ఉండాలని, ఎక్కువ కాలం బతకాలని ఎవరికైనా అనిపిస్తే అట్లాంటి వాళ్ళంతా ఈ వీడియో చూడండి. నేను కూడా ఉందాం అనుకుంటున్నా. నాకు చాలా పెయింటింగ్ చేయాలనుకుంటున్నా, తర్వాత పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా, ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఎక్కువ ఇంటర్ఫియర్ కాకుండా, కొట్లాడకుండా, పీకలాడకుండా, ఇన్ దట్ వే ఐ వాంట్ టు లివ్ లాంగ్. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాయి. ఇది చిన్న రీసెర్చ్ బేస్డ్. మొత్తం భూమి మీద గ్రీన్ జోన్స్ అని కొన్ని ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంది, ఇప్పుడు చెప్తున్నా. గ్రీన్ జోన్స్ ఎప్పుడన్నా విన్నవారా? గ్రీన్ జోన్ అంటే ప్రపంచంలో ఒక 5 ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళంతా 100 ఏళ్లకు పైబడి హాయిగా జీవిస్తున్నారు. హాయిగా, సింపుల్గా. అసలు కారణం ఏందని రీసెర్చ్ చేశారు. 5 ప్రాంతాలు ఏంటివి? జపాన్లో ఒకినావా, తర్వాత సార్డీనియా ఇటలీలో, నికోయా కోస్టరికా, ఇకారియా గ్రీస్, తర్వాత లోమా లిండా అని యుఎస్ఏలో ప్రాంతం. ఆ ప్రాంతాల పేర్లు ఏవనగావచ్చు, డజన్ మ్యాటర్. వాళ్ళు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తున్నారు అనేది 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దియర్ లైఫ్. అదే చెప్పడానికి నేను ఈ టాక్ చేస్తున్నా. నీ గుండె బాగుంటే నువ్వు బాగుంటావు. ఆప్షనల్ లేదు, ప్రత్యామ్నాయం లేదు గుండెకి. గుండె వీక్తే నువ్వు వీక్తావు. కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవించడంలో వాళ్ళ గుండె యొక్క ఆరోగ్యం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని ఈ రీసెర్చ్ చేసేవాళ్ళు తెలుసుకున్నారు. రెండోది, నేను బిలీవ్ చేస్తున్న దాన్ని. ఆ 3 విషయాలు వాళ్ళు పాటించేవి. ఫస్ట్ది ఏమిటి? ఈటింగ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అన్నిట్లో ఒక్కటి అస్సలు మిస్ చేయరు, బీన్స్. బీన్స్ అంటే మిస్టర్ బీన్స్ కాదు, బీన్స్. సో ప్రతిరోజు ఒక కప్పుడు బీన్స్ ఇద్దరు స్టీమ్ చేసుకుని, లేదా కర్రీ కానీ లేదా పచ్చివి కానీ, వాట్ ఎవర్. సో బీన్స్ని ఖచ్చితంగా. సో బీన్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యూనో కార్డియాక్ హెల్త్. నేను నిర్ణయం తీసుకుని ఇప్పుడే నా బిడ్డకు చెప్పొచ్చిన, తిండి ఉండని ఉండకపోని రోజు ఒక పిడికెట్ బీన్స్ అయితే తిందాం, దొరుకుతాయి మనకు బొచ్చడు. మేము ఎన్నెన్నో చేస్తాం, ఒక సినిమా వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తాం. అందరికి టైం ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదు. సో నాకు తినడానికి మస్తు టైం ఉంది, నేను టైం పెట్టుకున్నా. తర్వాత చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఈ రైస్ గీసి ఇవన్నీ తక్కువ. ఇది నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత 21 డేస్ కంటిన్యూస్ చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నా. ఇది స్వయం మాల, అయ్యప్ప మాల కాదు, స్వయం మాల అంటే పైన ఎవరో ఉండి వాళ్ళ భయంలో చేయడం కాదు, ఎవ్వరు లేరు, సిన్సియర్గా చేయడం. మిగతా అన్ని మాలలు భయం, స్వయం మాల సిన్సియారిటీ. ఫస్ట్ది ఏందిరా టైసన్? బీన్స్ తినడం రా, ఎంత ఆఫ్ ఉన్నావు నువ్వు. సో బీన్స్ తినడం, తర్వాత చాలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినడం. రెండవ ముఖ్యమైన ఆస్పెక్ట్, తరచుగా డ్యాన్స్ చేయడం. డ్యాన్స్ అంటే మళ్ళా ప్రొఫెషనల్ డ్యాన్సింగ్ కాదు. మొన్న నిన్న నవకాంత్ వీడియోలు చేసిన చూడు, అంటే ఏదో అట్లా నీకు నచ్చినట్టు బాడీని కాస్త, ఎప్పుడు నువ్వు స్టిఫ్గా మ్యాథమెటిక్స్ లాగా ఉన్నావు, ఇట్లా కొంచెం పోయెట్రీ చేయాలి దాన్ని. అంటే స్ట్రెయిట్ లైన్గా ఉన్నావు, కొంచెం కర్వ్స్ తీసుకు, కర్వ్ ఉంటుంది డ్యాన్స్ అన్నమాట. ఇప్పుడు ఇలా నడుస్తున్నావు, ఇది మ్యాథమెటిక్స్, ఇట్లా ఇది డ్యాన్స్. సో డ్యాన్స్ చేయడం. సో వాళ్ళు హాయిగా భోజనం ప్రిపేర్ చేసుకునే ముందు ఒక చిన్న పాట పెట్టుకుని ఒక 1/2 అవర్ డ్యాన్స్ చేస్తారు. ఇట్లా ఆ డ్యాన్స్ చేస్తారు, తింటారనమాట. ఇది కూడా చేద్దాం అనుకుంటుంది, బాగుంది కదా. మళ్ళీ దీని కూడా పైన ఇన్స్ట్రక్షన్ రూల్స్ లేవు, ఊరికి ఎగరడం కాస్త. దానివల్ల నీ బాడీలో ఒక చిన్న ఆర్టికులేషన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే మళ్ళీ పబ్కి వెళ్ళి తాగి ఎగరడం ఆ డ్యాన్స్ కాదు. ఆహారానికి ముందు చిన్న డ్యాన్స్ చేస్తే, ఈరోజు నేను చేస్తాను మధ్యాహ్నం. 3వది నాకు విపరీతంగా నచ్చింది చెప్తున్నది, లేజీగా ఉండటానికి చాలా టైం ఇస్తారంట. అంటే ఊరికి పరిగెత్తి పని చేయడానికి లేవు గొర్రెలాగా నువ్వు, లేజీ. నేను అది చేస్తున్నా, దిల్ కోల్కే చేస్తున్నా. అసలు 2009 నుంచి ఎవడన్నా నేను ఇంత పని చేస్తున్నా అనుకుంటా, నేను రోజు 10 గంటల కంటే ఎక్కువ పని చేయలేదు. నేను మిగతా టైం అంతా హాయిగా నా ఇజూపిర కుర్చీ దాని హాయిగా అట్లా దీనికి పడుకోవడం, లేకపోతే హాయిగా అడ్డం పడుకోవడం. ఐఎమ్ రియల్లీ లేజీ, లేజీ విత్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్, లేజీ విత్ ఫుల్ ఆఫ్ అవేర్నెస్. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి కాదు, మనకు సంబంధం లేదు.
ఇంతే, మిగతా వైలిన్ వాయిద్దాం అనుకుంటున్నా, ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, కూర్చుందాం. బీన్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. బీన్స్ 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 బీన్స్. సో ఈరోజు ఎవరన్నా సాయంత్రం ఎప్పుడు ఇన్ని బీన్స్ ఉడకబెట్టుకొని స్టీమ్ చేసుకొని తినండి. ఆర్గానిక్ అయితే మంచిది, మనకు ఎట్ట తెలుస్తుంది ఆర్గానిక్ అని? నాకైతే ఇంకా గుర్తుపట్టనీకి రాలేదు, నాకు అంత జ్ఞానం రాలేదు. ఇప్పుడు నేను ఆర్గానిక్ అని చెప్తే ఆర్గానిక్ అనిపిస్తుంది, ఒక్కటి గుర్తుపడుతుంది బెంగళూరు టమాటా, లోకల్ టమాటా గుర్తుపట్టనీకి వస్తుంది. చూద్దాం పోయే లోపల గుర్తుపడతామో లేదో, ఏది ఆర్గానిక్ ఏది ఆర్గానిక్ కాదని ఎవడని చెప్తే తెలుసుకోవడమే. అందుకే వ్యవసాయదారుని పట్టుకుంటే మనకు డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు, అంతే కదా, అదే మనకు తెలియదు. శబ్దం మారిందా? వైలిన్ రిపేర్ చేసిన కొంచెం లేదా? అంటే ఆ సెన్సిటివిటీ ఇంకా కలగాలి. శబ్దంలో మార్పు పెట్ట గుర్తుపడితే శబ్దం గుర్తుంటే కదా, అది నాకు గుర్తుంటుంది. ఇంకా శబ్దం చాలా బాగా వస్తుంది. ఒక మంచి కీర్తన ఉంది, అదే ఇది ఎవరిని విన్నరేమో వినండి. రంగపూర విహార జయ సరే, బీన్స్ తినండి, డ్యాన్స్ చేయండి, లేజీగా ఉండండి. నేను బీన్స్ ఒక్కటి మిస్ అయింది, మిగతా రెండు చేస్తున్నా. డ్యాన్స్ చేస్తున్న అప్పుడప్పుడు, అదో పిచ్ డ్యాన్స్ అది, అంతే. మనం బాగుండడం అందరికి అవసరం, మనం బాగుంటే మనకు కూడా బాగుంటుంది. ఇవి బాగుండడానికి దోహదకారి పెద్ద పెద్ద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నా, నేను నమ్ముతున్నాను, నాకైతే నచ్చింది. చేసి చూడడానికి ఏం కష్టం? రెండోది, ఏ గురువు ఆశ్రమం అక్కర్లే, మనమే చేద్దాం, ఇవాడికి వాళ్ళు చేద్దాం. ఈరోజు అయితే నేను బీన్స్ తింటున్నా, డ్యాన్స్ చేస్తున్నా, మీ ఇష్టం, మీ ఇష్టం చేసుకుని లేకపోతే లేదు. రటాటా బాయ్ బాయ్.